ఆహా నిర్వహిస్తున్నటువంటి అన్స్టాపబుల్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి బాలకృష్ణ గారు హోస్ట్గా చేయటం అసలు సెన్సేషన్ అసలు ఆయనగా ఆయనకి సంబంధించి చేయటంతో ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది అదేవిధంగా సరే మామూలుగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు చేశారు చాలామంది హోస్టులుగా చేసినా కూడా బాలకృష్ణ గారు చేయటంతో మామూలు టాక్ షోలలో ఇండియాస్లోనే నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళింది మామూలుగా అయితే బాలకృష్ణ గారు ఇంత బాగా ఇంటర్వ్యూ చేయగలరు అనేటువంటి విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు కానీ ఆయన చేసినటువంటి విధానం మామూలుగా అయితే పబ్లిసిటీ ఎంత అనివ్వచ్చు బాలకృష్ణ గారు హోస్ట్గా చేస్తున్నారు అనుకోవచ్చు పబ్లిసిటీ రావచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ 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 గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేయలేదా ఇమ్మెల్యే కోటేషన్ చిరంజీవి గారు చేయలేదు అందరూ చేశారు కానీ బాలకృష్ణ గారి అంటే ఓకే ఇంట్రెస్ట్ ఉండొచ్చు హైప్ ఉండొచ్చు అంతా ఉండొచ్చు కానీ ప్రోగ్రామ్ బాగా లేకపోతే ఎవడో చూడరు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు తర్వాత చూడరు కానీ నిజంగానే బాలకృష్ణ గారి ఇంటర్వ్యూ చేసేటువంటి విధానం చాలా బాగుంది ప్లస్ ఆయన చేసేటువంటి అంటే బాలకృష్ణ గారి ఒక రకంగా చెప్పాలంటే మూడో కోణం అసలు మామూలుగా అయితే పసిపిల్లల మనస్తత్వాన్ని కొంతమంది చెప్తారు అదేవిధంగా ముక్కు కోపని కొంతమంది చెప్తారు కానీ ఇది ఒక మూడో కోణం ఇంతవరకు ఎవరు చూడనటువంటి కోణం బాలకృష్ణ గారు ఒకసారిగా అందరికి నచ్చేసింది అన్స్టాపబుల్ భయంకరంగా సక్సెస్ అయిపోయింది ఇండియాస్లో ఉన్నటువంటి డాక్ షోల్లో ఇది నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఓకే ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అన్స్టాపబుల్ టూ రిలీజ్ చేశారు స్టార్ట్ చేశారు దీంట్లోకి ప్రముఖ రాజకీయవేత్తలను తీసుకురావడం రాజకీయ నాయకులను తీసుకురావటం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశారు అంటే హీరోలని అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఇద్దరం కలిపి చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మామూలుగా ఇంతకు ముందు ఎక్కువ మంది చూసినా కొంతమంది చూడటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అన్స్టాపబుల్ టూ పూర్తిగా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చూ చూస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు వస్తున్నటువంటి యూసే దీనికి అవుతాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి అన్స్టాపబుల్లో కానీ అన్స్టాపబుల్ టూలో కానీ వచ్చినటువంటి గెస్ట్లందరిలో కూడా బాగా ఆహారం ఇబ్బంది పెట్టినటువంటి యూస్తో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకరు ప్రభాస్ గారు రెండు పవన్ కళ్యాణ్ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక ఏ లెవెల్లో ఉంటుందో అందరు తెలిసినటువంటి విషయమే ఆ లెవెల్ చూపించింది ఇది ఎవరైనా క్రాస్ చేయగలుగుతారా లేదా తెలియదు ఇప్పుడు ప్రభాస్ గారు ఫస్ట్ వచ్చారు దీన్ని రెండు పార్ట్లుగా చేశారు మొదటి పార్టీని రిలీజ్ చేశారు రిలీజ్ చేయడంతో ఒకసారిగా ఆహా యాప్ షేక్ అయిపోయింది దాని సర్వర్ కూడా డ్యామేజ్ వచ్చినటువంటి పరిస్థితి స్టక్ అయిపోయింది మొత్తం ఈ వ్యూస్ ఎక్కువ రావడంతో తక్కువ టైంలో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటేయటం ఇంకా ఎక్కువ రావటం ఆ తర్వాత ఆహా టీం మళ్ళీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది ఆహా యాప్ అటు ప్రాబ్లం వచ్చింది ఎక్కువ యూస్ రావటం వల్ల కాబట్టి దీన్ని కొంచెం సరి చేస్తున్నామని మొత్తం స్పేస్ పెంచుకొని ఆ తర్వాత దీన్ని సెట్ చేశారు ఓకే అంటే ఎందుకని అంటే ఓహో రైట్ మాకు తెలుస్తుంది కదా ఎవరన్నా బాగా సక్సెస్ అయితే మన సర్వర్ తట్టుకోలేదు అనేటువంటి కోణంలో వాళ్ళకి తెలుస్తుంది కదా అలాగే దాన్ని పెంచుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా రిలీజ్ అవుతుందా అనేటువంటి కోణం నాకు తెలిసి ఒక్కసారిగా ఆయన అక్కడికి రావటం ఫ్యాన్స్ అక్కడికి రావటం అక్కడ నుంచి చివరికి ప్రోమో రిలీజ్ అయినా ఏదైనా కూడా మీడియా సంస్థలన్నీ కూడా విపరీతంగా పబ్లిష్ చేసేదాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇటీవలే ఎపిసోడ్ వన్ రిలీజ్ అయింది ఆ రిలీజ్ అవటంతో ఒక్కసారిగా అంటే ప్రభాస్ గారి కంటే ఇంకా తక్కువ టైంలో హండ్రెడ్ మిలియన్స్ క్రాస్ చేయటం అదేవిధంగా ఆల్రెడీ రిపేర్ చేసినటువంటి సర్వర్ కూడా అంటే మళ్ళీ ఆహాటి మళ్ళీ షేక్ అయింది అంటే సరిపోలేదు మళ్ళీ మళ్ళీ స్టాక్ అయిపోయింది అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి వచ్చినటువంటి వ్యూస్ కంటే ఇంకెక్కువచ్చినట్టే కదా లెక్క ఆ రావటంతో మళ్ళీ స్టక్ అయింది మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసి మళ్ళీ వదిలితే మళ్ళీ ముందుకు దూసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు అన్స్టాపబుల్లో కానీ అన్స్టాపబుల్ టూలో కానీ ఎక్కువ వ్యూస్ వచ్చి బాగా షేక్ చేసినటువంటి ఏదైనా ఉంది అని అంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఇంటర్వ్యూ మాత్రమే ఇది ఒక లెక్క ఇది ఇప్పుడు ప్రభాస్ గారి వ్యూస్ కంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూస్ ఎక్కువ వచ్చాయి ఇది కారణాలు కూడా ఉన్నాయి రాజకీయంగా కూడా కొంత ఉంది కాబట్టి నాకు తెలిసి అసలు ఒక్కరు కూడా నిద్రపోయి ఉంటారు అసలు వైసీపీ పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ మిగతా రాజకీయ నాయకులు ఎవరు ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ చూడకుండా ఆ రోజు నిద్రపోయి ఉంటారు నాకు తెలిసి సీజన్ రిలీజ్ అయిన వన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఉంది సీజన్ టూ మరేమైతే చూడాలి